ఇకనుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా నిటారుగా నిలబడి కాలరెగరేసుకొని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. నిర్మల్ నియోజకవర్గంలో మా నాయకుడు మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మా అభిమానవుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. ఎవడైనా అక్రమ కేసులు పెట్టినా గ్రామాలలో మా వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు సతాయిస్తే తోడుకలు తీస్తామని చెప్పుండి అధికారులకి వేదిక మీద నుంచి చెప్తున్న బిడ్డలారా, మీరు ఊడిగం చేసో మీరు బంట్రోతులుగానో మీరు భజన చేస్తే టీఆర్ఎస్ కు మీరు బట్టలిప్పిపోయి ఏమైనా చేసుకోండి వాడి ఇళ్ళ కాడ. మీరు అధికారులుగా మా వాళ్ళని ఇబ్బంది పెట్టి టీఆర్ఎస్ కు అనుకూలంగా మీరు పనులు చేస్తే డైరీ రాసి పెడతాం, మీరెక్కడ పోయినా పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడనే నిలబెట్టి అంతకు పదింతలు. మీరు అనుకుంటారో మేము శేషపాపాలు చేసి ఆఖరికి ఎక్కడో పోతామని శంకరగిరి మాండలు పోయినా మళ్ళా పట్టుకొచ్చి ఈ నిర్మల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు ఎవరైతే వేధిస్తున్నారో ఈడ తీసుకొచ్చి ఈడనే అంబేద్కర్ బొమ్మ సాక్షిగా మోకాళ్ళ మీద కూసబెట్టి మీ మోకాలు చిప్పలు వలగొట్టిస్తా మా కార్యకర్తలతో నేను చెప్తున్నా. అనుకుంటున్నారేమో మీరు గతంలో పెద్ద మనుషులాక వ్యవహారం ఉంటుందని. నేను ఇంతకుముందే మా మిత్రులు మహేష్కి చెప్పిన నేను జానారెడ్డి అని అంత పెద్ద మనిషిని కాదు అంత మంచోని కాదని. నేనేందో మీకు తెలుసు, నేనేందో మీకు తెలుసు. ఇక అధికారులకు చెప్తున్నా బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, చట్టం పరిధిలో వ్యవహరించండి. మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తే అంతకు పదింతలు చెల్లించాల్సి వస్తుంది మూల్యం. కార్యకర్తలకు నేను వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రెండేళ్ళు కష్టపడండి, పదేళ్ళు మనం అధికారంలో ఉంటాం. సోనియమ్మ రాజ్యంలో ఈ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నాయకుల కోసము కాంట్రాక్టర్ల కోసము పైరవికారుల కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి చెమటను రక్తాన్ని ప్రాణాలను సైతం లెక్క చేయని కార్యకర్తల కోసం మేముంటాం. కార్యకర్తల రుణం తీర్చుకుంటాం. కార్యకర్తలే మాకు ప్రాణవాయువు, కార్యకర్తలే మాకు ప్రాణం. ఆ కష్టపడే కార్యకర్తలు గుర్తిస్తాం, కష్టపడే కార్యకర్తలు గౌరవిస్తాం. మనకు అధికారం వచ్చిన రోజు, మనకు అధికారం వస్తుంది, సోనియమ్మ రాజ్యంలో కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న మా అందరిది. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా అధికారికంగా ఒక్క మాట చెప్తున్నా, కాంగ్రెస్లో ఉన్నోడెవడన్నా ఇంటి దొంగలుంటే వదిలిపెట్టేది లేదు, కష్టపడేటోడు ఉంటే పార్టీ కోసం కష్టపడేటోడు ఉంటే వదులుకునేది లేదు. కాంగ్రెస్ కోసం కష్టపడేటోని గుండెల్లో చేర్చుకొని దగ్గర పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. ఎవడన్నా ఉంటే నెలాఖరు వరకు సమయం ఇస్తున్నాం, ఇంటి దొంగలు ఎవడన్నా ఉంటే పరారు కాండి, లేకపోతే మీ బుద్ధి మార్చుకోండి. ఇక్కడున్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడన్నా ఇంటి దొంగ మీ ఊర్లలో ఉంటే మాత్రం పిర్రలు వలగొట్టురా. కాలోజే చెప్పిండు, పక్కోడు దోపిడీ చేస్తే పొలమేరలు దాటించండి, మనోడే దోపిడీ చేస్తే గోతి తీసి పాతరేయండి అని. అవునా? మరి ఇవాళ మన మధ్యలో ఉండి మనల్ని మోసం చేసే సన్నాసులు ఎవడన్నా ఉంటే వాళ్ళకు గుణపాఠం చెప్పండి, వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. కష్టపడేటోళ్ళను, కష్టపడేటోళ్ళు 10 మంది ఉన్నా చాలు. కౌరవుల పాండవుల కథ మీకు తెలుసు కదా, పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. కానీ ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి యుద్ధంలో పాండవులు గెలిచారు, అధర్మం కౌరవుల వైపు ఉంది కాబట్టి 100 మంది అన్నదమ్ములు ఉన్నా లక్షలాది సైన్యం ఉన్నా పాండవుల ముందల తల వంచక తప్పలేదు. కాబట్టి ఇవాళ సోనియమ్మ గారు తెలంగాణ ఇవ్వడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దోపిడీ చేసి కౌరవుల ప్రతినిధిగా టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే రాష్ట్రం ఇచ్చిన వాళ్ళుగా రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని త్యాగాలు చేసిన మనం పాండవులం, ధర్మం కాంగ్రెస్ వైపు ఉంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది,
గెలవడానికి అవసరమైన అన్ని వ్యూహాలు ఎత్తుగడలు అవసరమైన యుద్ధ తంత్రం మంత్రం అన్ని నాకు తెలుసు మేమందరం కలిసి నిర్ణయిస్తాం నియమిస్తాం కొట్లాడతాం కేసీఆర్ కు తంత్రం మంత్రం ఒకటే తెలుసాం నాకు మంత్రం తంత్రం రెండూ తెలుసు కాంగ్రెస్ వాళ్ళందరికీ ఆయన 7 ఏళ్ళు పరిపాలన చేస్తే మనం 70 ఏళ్ళు చేసినామా మన అనుభవంలో 10% లేదు కాకపోతే మనోళ్ళు పెద్ద మనుషులు ఏదో నడుస్తుంది అని వదిలేస్తారు మనము పోనీలే అని ఊరుకోవడం కూడా మన మంచితనం కూడా ఒకోసారి మనకు నష్టం జరిగిస్తుంది అట్లాంటి పరిస్థితులు ఉండవు మా పాత్రికే మిత్రులని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సరైన మీకు వసతులు ఏర్పాట్లు చేసినా చేయకపోయినా మేమేం అనుకున్నామంటే మా కార్యకర్తలకే మేము ఏం చేయలేక పాత్రికే మిత్రులకే ఏం చేస్తాం ఏదో కష్టపడి వస్తారు అనుకున్నాం ఎందుకంటే మేము ఎవ్వరికి కూడా అనా పైసీ వలే మంచినీళ్ళ సీస కూడా ఇయ్యలే అదే టిఆర్ఎస్ ఉంటే మీకు తెలుసు కదా ఏమేమి ఇస్తారు ఏమి ఇవ్వకుండా స్వచ్ఛందంగా మా వాళ్ళు ఎట్లొస్తారో చూద్దాం అనుకున్నాం ఆ పరిధిలో భాగంగానే మీడియా మిత్రులు కూడా స్వచ్ఛందంగా మాకు సహకరిస్తారు సొంత ఖర్చులతోనే వస్తారని అనుకున్నాం సహకరించాల్సిందిగా కోరుకుంటూ మా దగ్గర మనోధైర్యమే ఉంది తప్ప మా దగ్గర మనీ లేదు మీరందరూ అర్థం చేసుకొని మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు.